just really happens Hi friends, incrementally in the details. welcome to Vijayanand Vlogs. అందరు బాగున్నారా? ఈరోజు నేను పూరికి వెళ్తున్నాను. పూరి జగన్నాథ స్వామి దర్శనంకి వెళ్తున్నాను. చూడండి, మా బాబు నేను వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో అది కనిపించేది గోపురం, కొంచెం చిన్న గోపురం లాగా ఉన్నాయి కదా రెండు, ఇవి పూరి బస్ స్టాండ్ అన్నమాట. అది కూడా ఒక టెంపుల్ లాగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఒక స్టేషన్ ఉంది, చిన్న స్టేషను. దీని పేరు మాలతిపట్టు రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి పూరి 8 కిలోమీటర్స్ దూరం ఉంది. అంటే మాలతిపట్టు రైల్వే స్టేషన్ ఇంకా చూడండి, ఇటు లెఫ్ట్ సైడ్లో ఒక టర్నింగ్ ఉంది. అటు వెళ్తే కోనార్క్ కంట, కోనార్క్ వెళ్ళొచ్చు. ఇటు స్ట్రైట్కి వెళ్తే పూరికి వెళ్ళాలి. ఇండియన్ ఫ్లాగ్ ఇక్కడ చూడండి, పెద్ద ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది టెంపుల్కి. వెల్కమ్ పూరి ధామ్. ఇక్కడ చూడండి, ఆర్చ్ ఉంది. వెల్కమ్ టు పూరి ధామ్ అని చిన్న ఆర్చ్ ఉంది చూడండి. ఇంకా పూరికి వచ్చేసాము చూడండి. కార్ పార్కింగ్ దగ్గర ఇక్కడ కార్ పార్క్ చేసి ఇంకా వెళ్ళాలి గుడి దగ్గరికి. గుడి కొంచెం దూరంలో ఉంటుంది. అక్కడికి బస్సులు ఉంటాయి, చిన్న మినీ బస్సులు ఉంటాయి, అందులోంచి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, కొలనుంది, బాగా పెద్ద కొలను. ఇంకా ఇక్కడి నుంచి కొన్ని ప్రైవేట్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు ఉంటాయి. గుడి దగ్గర వరకు డ్రాప్ చేస్తారు వాళ్ళు. ఒక్కొక్కరికి 20 రూపీస్ టికెట్ తీసుకున్నారు. గుడి దగ్గర వరకు తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ మళ్ళీ తీసుకొని వస్తారు ఇక్కడికి, కార్ పార్కింగ్ దగ్గరికి. ముందు బస్సు ఎక్కుదాం పదా, ముందు బస్సు. చూడండి, గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు బస్సు ఎక్కాము. ఈ బస్సు గుడి దగ్గర డ్రాప్ చేస్తుంది. అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది ఇంకా గుడికి వెళ్ళడానికి. క్యూలో నిలబడాలి. చూడండి, దారిలో షాపులు, చిన్న చిన్న షాపులు అన్నీ ఉన్నాయి. పూజ సామాన్లు అన్నీ, చాలా షాపులు ఉన్నాయి, అమ్ముతున్నారు.
ఇక్కడ చూడండి కాజాలు అమ్ముతున్నారు. ఇదే పూరి ప్రసాదం అని తీసుకెళ్తారు భక్తులు ఇక్కడి నుంచి కొనుక్కొని. చూడండి చిన్న చిన్న షాపులు అవన్నీ ఉన్నాయి. ఇంకా కొంచెం దూరంలో మీకు గుడి చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి సింధూరం అమ్ముతున్నారు, కుంకుమ. ఎక్కడ చూసినా ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు ఇక్కడ. ఏవో స్వీట్స్ అవన్నీ కూడా చేసి అమ్ముతున్నారు. చూడండి చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఈరోజు చాలా చాలా జనం వచ్చారు. ఎక్కడ చూసినా జనము, ఇసుకేస్తే రాలినంత, ఇసుక కింద రాలినంత జనం ఉన్నారు. మేము ఈరోజు జనం ఎక్కువ ఉండరనుకొని వచ్చాము, కానీ చాలా జనం ఉన్నారు. ఈ వెడ్నెస్డే వస్తే వీక్ డే ఎక్కువ జనం ఉండర్లే అనుకుంటే ఎక్కువ జనం ఉన్నారు. ఈరోజు హోలీ పౌర్ణమి, అందుకేమో ఎక్కువ జనం వచ్చారు. చూడండి దూరంగా గుడి కనిపిస్తుంది, పూరీ జగన్నాథ స్వామి టెంపుల్. చూడండి టెంపుల్ కనిపిస్తుంది. ఇది జగన్నాథ స్వామి అంటే విష్ణువే, విష్ణువు జగన్నాథ స్వామి, విష్ణువు అవతారము జగన్నాథ స్వామి. ఈ దేవుణ్ణి మామూలుగా అన్ని గుళ్ళల్లో స్టోన్తో చేస్తారు కదా విగ్రహాన్ని, ఈ గుడిలో మాత్రము దేవుణ్ణి వుడ్తో చేస్తారు, చెక్కతో. స్వామి వుడ్తో ఉంటాడన్నమాట. ఇక్కడ చూడండి క్యూ లైన్లో వెళ్ళటానికి పందిరిలాగా వేసి ఉంచారు. మేము సాయంత్రం 4 o'clock వచ్చాము ఇక్కడికి, మధ్యాహ్నం బయలుదేరి భువనేశ్వర్ నుంచి. ఇక్కడ ఇంకా చెప్పులు స్టాండ్లో పెట్టేసి ఫోన్లు కూడా డిపాజిట్ చేసేయాలి. ఫోన్లు అలౌ చేయరు లోపలికి. ఇంకా ఫోన్లు కూడా అక్కడ పెట్టేసి మేము గుళ్ళోకి వెళ్ళాము దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి. ఇంకా ఈ పూరిలో జగన్నాథ స్వామిని 12 సంవత్సరాల కన్నా లేకపోతే 19 సంవత్సరాల కన్నా ఒకసారి ఈ విగ్రహాలని మారుస్తారంట. ఆ విగ్రహాలని సముద్రంలో నిమజ్జనం చేసేసి మళ్ళా కొత్త విగ్రహాలు చేస్తారు చెక్కతో. ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ 4 ధాములలో ఒక ధాము ఇది. స్వామి చాలా చాలా బాగుంటాడు. బలరాముడు సుభద్రాదేవితో కలిసి ఉంటాడు జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి అంటే కృష్ణుడు, అన్నతో మళ్ళా చెల్లితో కలిసి ఇక్కడ కొలువై ఉన్నాడు. బలభద్ర సుభద్ర జగన్నాథ స్వామి అంటారు వీళ్ళని. ముగ్గురు ఉంటారు గుళ్ళో. ఈ గుడికి ఎప్పుడు రామానుజాచార్య, మాధవాచార్య, నింబార్కాచార్య, వల్లభాచార్య, రామానంద వీళ్ళందరూ ఎప్పుడు వస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు భక్తులు. దీన్ని గంగా డైనాసిటీలో ఒక కింగ్ ఇది కట్టించాడంట. ఆయన పేరు అనంతవర్మన్ చోడగంగ. ఈయన టెంపుల్ కట్టించాడు. అనంతవర్మన్ మొదట శివభక్తుడంట ఈయన, తర్వాత విష్ణుభక్తుడిగా అయ్యాడు. విష్ణుభక్తుడిగా అయిన తర్వాత ఈ టెంపుల్ కట్టించాడు. 1112 సంవత్సరంలో ఈ గుడిని కట్టించాడు. జగన్నాథ్ బలభద్ర సుభద్ర సుదర్శన చక్రము, మదమోహన, శ్రీదేవి, విశ్వదాత్రి ఈ దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇది ఈ టెంపుల్లోకి ఇతర మతస్థుల వాళ్ళని రానివ్వరు అన్నమాట, లోపలికి అలౌ చేయరు. ఈ టెంపుల్ మార్నింగ్ 5 a.m. నుంచి midnight 12 వరకు తెరిచి ఉంచుతారు. పొద్దున 5 గంటల నుంచి రాత్రి 12 వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్ కాంప్లెక్స్ 4 లక్షల square feet ఉంది. టెంపుల్ ప్రహరీ గోడ 20 feet హైట్ ఉంది. దాని పేరు మేఘనాథ పరిచేరి అంటారు. రోజు 6 సార్లు ప్రసాదము దేవుడికి నివేదన చేస్తారు. మార్నింగ్ టిఫిన్ గోపాల వల్లభ భోగ అంటారు. సకల ధూప 10 a.m. శంకుడి భోగ, మధ్యాహ్న ధూప, సంధ్యా ధూప 8 p.m.
జగన్నాథ స్వామికి రోజు మహాప్రసాదము నివేదన చేస్తారు. ఈ ప్రసాదాన్ని రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి సంకుడి, రెండవది సుఖిల. ఇది టెంపుల్లోనే ఆనంద బజార్లో ఉంటుంది. మహాప్రసాదం రోజు 600 మంది లేకుంటే 700 మంది వంట వాళ్ళు వండుతూ ఉంటారు. రోజు కొన్ని వేల మంది భక్తులు ఈ ప్రసాదాన్ని భుజిస్తూ ఉంటారన్నమాట. సంవత్సరం మొత్తము రోజు ఈ ప్రసాదాన్ని చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఎప్పుడు కూడా తక్కువ కాలేదంట. ఈ ప్రసాదాన్ని కట్టెల పొయ్యి మీద వండుతూ ఉంటారు. ఈ ప్రసాదాన్ని మట్టి కుండల్లో వండుతారు. మట్టి కుండల్లో 7 కుండలు, ఒక కుండ మీద ఒక కుండ, ఒక కుండ మీద ఒక కుండ పెట్టి రైసు, పప్పు, అన్ని కూరలు అన్నీ వండుతారు. కానీ ఈ టెంపుల్ మహత్యము దేవుడి మహత్యం వలన ఫస్ట్ పైన ఉండే కుండలో ఫుడ్డు తొందరగా ఉడుకుతుందంట. పైన కుండలో ఉండే రైస్ తొందరగా ఉడుకుతుందంట అన్నిటికంటే ముందు. అది ఈ టెంపుల్ మహత్యము. మామూలుగా అయితే ఒక కుండలో మనం ఉడకబెడితే ఉడుకుతుంది, పైన కుండలో పైన పైన పెడితే ఉడకదు కదా. ఈ టెంపుల్ మహత్యము కుండ మీద కుండ, కుండ మీద కుండ అట్లా 7 కుండలు పెట్టినా 7 కుండల్లో వండిన వంట అన్నీ ఉడుకుతాయి, అన్ని కుండల్లో సమానంగా ఉడుకుతాయంట. అది ఈ టెంపుల్ ప్రత్యేకత. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అన్ని టెంపుల్స్ మీద పక్షులు ఎగురుతూ ఉంటాయి, కానీ ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ మీద ఒక్క పక్షి కూడా ఎగురదంట. ఇంకా ఏ ఫ్లైటు, ఏ విమానం కూడా ఈ టెంపుల్ మీద నుంచి వెళ్ళదు. ఇంకొక ప్రత్యేకత, ఈ టెంపుల్ నీడ ఎటువైపున్నా కూడా పడదు. సూర్యుడు ఏ దిక్కుకు వెళ్ళినా కానీ నీడ పడదంట. ఈ టెంపుల్ నీడ ఎటువైపుకి కూడా టెంపుల్ నీడ కనపడదు పడినట్టు. ఇంకా ఈ టెంపుల్ మీద ఎగురుతున్న జెండా గాలికి, మామూలుగా జెండా గాలి వైపుకు ఎగురుతూ ఉంటుంది కదా, గాలి అటు వీస్తే అటు ఎగురుతూ ఉంటుంది. కానీ ఈ టెంపుల్ ప్రత్యేకత గాలికి ఎదురు ఎగురుతూ ఉంటుంది ఈ జెండా. టెంపుల్ గోపురం మీద ఒక జెండా ఉంటుంది, ఆ జెండా అన్నమాట. ఇంకా ఇంకొక ప్రత్యేకత, 20 అడుగుల ఎత్తున ఈ చక్రము ఉంటుంది గుడి పైన, గుడి గోపురం పైన. దీనిని సుదర్శన చక్రం అంటారు. ఇది పూరి సిటీ నుంచి, ఎక్కడి నుంచి సిటీలోంచి ఎక్కడి నుంచి చూసినా ఈ చక్రం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పగులు సముద్రం గాలి భూమి మీదకి వస్తుంది, సాయంత్రం పూట భూమి నుంచి సముద్రంలోకి వెళ్తుంది గాలి. కానీ ఇక్కడ ప్రత్యేకత, పగులు భూమి మీద నుంచి గాలి సముద్రంలోకి వెళ్తుంది, సాయంత్రము సముద్రం మీద నుంచి గాలి భూమి మీదకి వస్తుందంట. ఇంకా దర్శనం అన్నీ చేసుకున్నాము, దర్శనం చాలా బాగైంది. మహాప్రసాదం కూడా తిన్నాము మేము, దేవుడిది చాలా చాలా బాగుండింది. ఇంకా ఇప్పుడు మేము బీచ్కి వచ్చాము, పూరి బీచ్కి. చూడండి బీచ్ ఎలా ఉందో. ఈరోజు ఫుల్ మూన్ డే, హోలీ పౌర్ణమి ఈరోజు, అందుకనే ఫుల్ మూన్ డే ఉంది. చాలా చాలా బాగుంది. చూడండి మా బాబు ఇక్కడ గ్రీన్ టీ తాగుతున్నాడు. చూడండి ఫుల్ మూన్ డే, ఫుల్ మూన్ కనిపిస్తుంది చూడండి, చాలా అందంగా ఉంది. ఇంకా బీచ్లో కాసేపు కూర్చొని మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము భువనేశ్వర్కి. చూడండి అక్కడ బీచ్లో ఒక ఆయన ఎవరో పూజ చేస్తూ ఉన్నాడు, కింద పైన చంద్రుడు ఉన్నాడు చూడండి. అలలు వస్తున్నాయి, చీకటి పడిపోయింది అందుకే మీకు సముద్రం సరిగా కనిపించట్లేదు. చీకట్లో అలలు వస్తున్నాయి చూడండి. చూడండి వీడియోలో పైన చందమామ, కింద అలలు, చాలా చాలా అందంగా ఉండింది. ఇక్కడ దాల్మూడి అనే ఒక ఆయన అమ్ముతుంటే నేను కొనుక్కొని తిన్నాను, చాలా చాలా బాగుంది చూడండి. ఆయన చేస్తున్నాడు చూడండి. జల్దిగా మిర్చి
अच्छा मीडियम ज़्यादा नहीं। ఈ దాల్ ముడి చాలా చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఇంకా ఇది తిని కాసేపు కూర్చొని మేము ఇంటికి వెళ్ళిపోయాము భువనేశ్వర్కి. భువనేశ్వర్ నుంచి పూరి 67 కిలోమీటర్స్. కార్లో వస్తే 1 అవర్ 45 మినిట్స్లో వచ్చేయచ్చు. నేను ఎప్పుడు భువనేశ్వర్కి వచ్చినా పూరికి వచ్చి దర్శనం చేసుకొని వస్తుంటాను. చాలా చాలా బాగుంటుంది, ఎప్పుడొచ్చినా నాకు రావాలనిపిస్తుంది. దేవుడి దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంటాడు జగన్నాథస్వామి. చాలా బాగా దర్శనమైంది, ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాము. మీరు కూడా ఎవరైనా ఇక్కడికి ఒరిస్సాకి వస్తే, భువనేశ్వర్కి వస్తే దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ.